ఇండియా ఈరోజు చైనాకి గట్టి షాక్ ఇచ్చింది అదేమిటంటే ఇండియాకి చైనాకి మధ్య లదాఖ్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని మన ఇండియన్ గవర్నమెంట్ ఈరోజు ఒక డెసిషన్ తీసుకుంది చైనాకి సంబంధించిన యాభై తొమ్మిది యాప్స్ని బ్యాన్ చేయాలని నిర్ణయించింది ఇందులో టిక్టాక్ సహా చాలా మటుకు పాపులర్ యాప్స్ అనేవి ఉన్నాయి ఈ యాప్స్ అనేటిని ఎందుకు బ్యాన్ చేశారంటే ఇవి ఇండియన్ యూజర్స్ డేటాని స్టీల్ చేస్తున్నాయి అని బ్యాన్ చేశారు అంటే మన డేటాని మొత్తం డార్క్ వెబ్లో కానీ లేకపోతే వాళ్ళు పర్సనల్ డేటాని యూటిలైజ్ చేస్తున్నారో యూస్ చేస్తున్నారో అనే అనుమానంతో బ్యాన్ చేశారు అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది మా దేశ భద్రతకి పౌరుల భద్రతకి మేము ఎప్పుడు కట్టుబడి ఉంటాము వాళ్ళ భద్రత తర్వాతే మాకు మిగతాది ఏదైనా అని చెప్పి ఈ యాభై తొమ్మిది యాప్స్ని నిషేధించింది ఈ నిషేధించిన యాప్స్లో వీ చాట్ యూసీ బ్రౌజర్ న్యూస్ డాగ్ లాంటి చాలా పాపులర్ యాప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ నేను మీ అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను ఇది బ్యాంక్ చేసింది మన డేటాని వీళ్ళు చాలా బాగా తీసుకెళ్తారు మన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని చైనా కలెక్ట్ చేస్తున్న అని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని బ్యాన్ చేయడం జరిగింది మీరు స్వచ్ఛందంగా ఇలాంటి ఏమైనా యాప్స్ చే ఉంటే అన్ఇన్స్టాల్ చేసుకోండి మన ఇండియన్ ఆర్మీని సేవ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి